అయితే ఇంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు అభ్యర్థి భగత్ గారు మాట్లాడుతుండగానే సీటీలు సపోర్ట్లు చాలా వచ్చినాయి. భగత్ గాలి బాగానే ఉన్నదని నాకు అర్థమైంది. ఈ గాలి 17వ తారీఖు దాకా ఉండాలి. ఓటు రూపంలో డబ్బాలో కూడా రావాలి. ఎత్తెత్తుల భగత్కు ఓట్లు దుంకుతాయో అట్లా అట్లా మీ నెల్లికలు లిఫ్ట్ నీళ్లు కూడా దుంకుతాయని చెప్పి నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. ఈ మాట నాకు బాగా గుర్తున్నది. అలంపూర్ అనే నియోజకవర్గంలో మహబూబ్నగర్ జిల్లాలో ఈ కాంగ్రెస్ నాయకులే పదవుల కోసం వంగి లొంగి ఉన్న కాలంలో అక్కడ ఆర్డీఎస్ కాలువ ఆగమైపోతే దాని మీద లిఫ్ట్ పెట్టినాం తుమ్మిల దగ్గర. ఆ లిఫ్ట్ బాగా సక్సెస్ అయింది. మొన్న ఎలక్షన్ అప్పుడు నేను పోయినా 18లో తుమ్మిళ్ళ నీళ్ళు ఎట్లా దుంకుతున్నాయో మీ ఓట్లు అట్లా దుంకాలని చెప్తే 50,000తో టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచిండు అక్కడ. నేను మీకు హామీ ఇస్తా ఉన్నా, గత పరిపాలకులు వదిలిపెట్టినటువంటి తిరుమలగిరి సాగర్ మండలం మా మంత్రి గారు ఆల్రెడీ ఛాలెంజ్ చేసిండ్రు. ఆయనకు ధైర్యం ఉంది కాబట్టి, నిజాయితీ ఉంది కాబట్టి 1.5 సంవత్సరం లోపల పూర్తి చేయకపోతే నేను రాజీనామా చేస్తాను ఆ పదవికి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. 100% కరెక్ట్గానే చెప్పిండు. మా మంత్రి గారి యొక్క ప్రకటన నేను సమర్థిస్తూ మీకు హామీ ఇస్తా ఉన్నా, ఎక్కడ భిక్షమెత్తైనా సరే ఆ లిఫ్ట్ పూర్తి చేయించే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యల్ని పేద కట్ట ఇచ్చిన మావోలీల గ్రామాలు తిరిగిండ్రు కాబట్టి సార్ ఇక్కడ చిన్న చిన్న వాగులున్నాయి, బ్రిడ్జిలు లేవు, కట్టియాలని చెప్పి చెప్పినారు. అవి పెద్ద ఇష్యూ కాదు. నందికొండ మున్సిపాలిటీ ఇక జానారెడ్డి గారు నేను మాట్లాడుతున్నాను, 30 ఏళ్ళ చరిత్ర, 60 ఏళ్ళ చరిత్ర, అంత పొడుగు ఇంత పొడుగు అంటాడు. మొన్నటి దాకా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేదాకా ఆ నందికొండ మున్సిపాలిటీ ఒక అనాథ. అది పంచాయతీ కాదు, నా మున్సిపాలిటీ కాదు, అతనే వదిలిపెట్టి దాని కర్మానికి. మొన్న ఈ మధ్యనే మున్సిపాలిటీ చేస్తే మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగినాయి. అక్కడ అవకాశం ఉన్నోళ్ళు అధికారం ఉన్నోళ్ళు అందరూ ఆక్రమించుకున్నారు జాగాలు. వాళ్ళ బంగ్లాలు అయితే కట్టుకున్నారు, చాలామంది పేదవాళ్ళని పట్టించుకోలే. నాగార్జున సాగర్ నందికొండ మున్సిపాలిటీలో మీ జాగాల సమస్య ఏదైతే ఉందో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జాగాలో భగత్ గారిని ఎమ్మెల్యేగా తీసుకొని వచ్చి నేనే అక్కడ కూర్చొని నా చేతితోనే ఆ సర్టిఫికెట్ కూడా మీకు అందరికి ఇస్తాను నేను మనవి చేస్తా ఉన్నాను.